నటసింహం బాలకృష్ణ మాస్ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో. తన కెరీర్లో 100 చిత్రాలకు పైగా నటించిన బాలకృష్ణకు ఎన్నో హిట్ మూవీస్ ఉన్నాయి. వాటిలో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి బాలయ్య కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిన టాప్ 10 హిట్స్ ఏంటో చూద్దామా. నెంబర్ 1, మంగమ్మ గారి మనవడు. హీరోగా బాలకృష్ణకు టర్నింగ్ పాయింట్ మంగమ్మ గారి మనవడు. బాలయ్యని స్టార్ హీరోగా నిలబెట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ 7 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి ఇండస్ట్రీ హిట్ కు దగ్గరలో ఆగిపోయింది. నెంబర్ 2, ముద్దుల కృష్ణయ్య. బాలకృష్ణ స్టార్ పవర్ ని గట్టిగా చూపిన మూవీ ఇది. మొదటి వారం 1 కోటి రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసిన రెండో మూవీ. ఇండస్ట్రీ అంతా ఈ సినిమా కలెక్షన్స్ గురించే మాట్లాడేలా చేసింది ముద్దుల కృష్ణయ్య. 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ సినిమా ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై చాలానే ఉంది. నెంబర్ 3, ముద్దుల మావయ్య. హీరోగా బాలకృష్ణకు మొదటి ఇండస్ట్రీ హిట్. 100 రోజుల కేంద్రాల పరంగా షాకింగ్ రికార్డు సృష్టించిన సినిమా ముద్దుల మావయ్య. 28 కేంద్రాల్లో 100 రోజులు 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. నెంబర్ 4, లారీ డ్రైవర్. బాలకృష్ణకు వేరే లెవెల్ మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రం. బీసీ సెంటర్స్ లో అద్దరుగొట్టిన చిత్రం లారీ డ్రైవర్. ఇలాంటి చాలా సెంటర్స్ లో బాలకృష్ణకు మాస్ ఫాలోయింగ్ ని సంపాదించిన ఈ చిత్రం 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 5, రౌడీ ఇన్స్పెక్టర్. 50 రోజులకు టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన రౌడీ ఇన్స్పెక్టర్ 25 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి ఇండస్ట్రీ హిట్ అయింది. 9 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ బాలయ్య బాక్సాఫీస్ స్టామినాని మరోసారి రుచి చూపించింది. నెంబర్ 6, భైరవ ద్వీపం. మన బాహుబలి వచ్చేదాకా జానపద చిత్రాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. డబుల్ ట్యాక్స్ సిస్టమ్ మీద 28 కేంద్రాల్లో 100 రోజులాడి 9 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇది ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. భైరవ ద్వీపం లాంటి మూవీస్ తో కూడా బాక్సాఫీస్ షేక్ చేయగలనని నిరూపించారు బాలయ్య. నెంబర్ 7, పెద్దన్నయ్య. బాలకృష్ణ గారి కెరీర్ లో ఫస్ట్ టైం 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీ పెద్దన్నయ్య. 34 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం బాలకృష్ణకు సరైన టైంలో పడ్డ బ్లాక్ బస్టర్. డబుల్ రోల్ మూవీస్ లో అప్పటికి ఇదే పెద్ద హిట్. నెంబర్ 8, సమరసింహారెడ్డి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కథ పరంగా బాక్సాఫీస్ పరంగా ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇది. బాలయ్య కెరీర్ లోనూ తెలుగు సినిమా చరిత్రలోనూ మొదటిసారి 20 కోట్ల గ్రాస్ 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీ సమరసింహారెడ్డి. 73 కేంద్రాల్లో 100 రోజులాడి అప్పటికి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ గారి కెరీర్ లో ఈ సినిమా ఎప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. నెంబర్ 9, నరసింహనాయుడు. సమరసింహారెడ్డి ప్రకంపనలు ఇంకా మర్చిపోకముందే తుఫాన్లా దూసుకొచ్చిన మరో ప్రపంచనం నరసింహనాయుడు. 100 కేంద్రాలకు పైగా 100 రోజులాడి మైండ్ బ్లాక్ చేసింది. మొట్టమొదటిసారి 30 కోట్ల గ్రాస్, 20 కోట్ల షేర్ తెలుగు సినిమాకు రుచి చూపిన ట్రెమెండస్ ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు. నెంబర్ 10, సింహ. వరుస ఫ్లాప్స్ తో సతమతమైపోతున్న టైంలో తనలో బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని జూలు విదిల్చి మరీ చెప్పిన బాలయ్య ఫస్ట్ టైం సీనియర్ హీరోస్ లో 30 కోట్ల షేర్ కొట్టిన హీరోగా నిలిచారు. కరెక్ట్ టైంలో అత్యవసర హిట్ నిచ్చింది సింహ. అందుకే ఇది బాలయ్య కెరీర్ లో ఇంకో టర్నింగ్ పాయింట్. ఇవి బాలకృష్ణ టాప్ 10 బాక్సాఫీస్ హిట్స్.